హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారత? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందైతే ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట. సో వీకెండ్ అనగానే మేము ఏదో ఒక బిర్యానీయో లేకపోతే ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, అలానే ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం. సో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టయితే అనిపిస్తూ ఉంది కదా, బిర్యానీ అంటే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మాకు బిర్యానీ బాగా డ్రైగా ఉంటే అంత నచ్చదు. సో అందుకని చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ ఎందులో అయినా కొంచెం ఎక్కువే యూస్ చేస్తాము. అండ్ ఇంకా ఇక్కడైతే నా మటన్ కుక్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కొంచెం వాటరీగా అలా ఉంది కదా, సో దానికోసం మళ్ళీ ఇంకొచ్చేసేపు కుక్ చేసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ నేను రెసిపీ అయితే ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే నేను మటన్ బిర్యానీ చాలాసార్లు షేర్ చేస్తున్నాను అనమాట అంతకుముందు వీడియోస్లో అట్లా. సో అందుకే ఇప్పుడైతే నేను రెసిపీ ఏం చెప్పట్లేదు. అండ్ ఈ మటన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయేలోపైతే నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. అదేంటి అంటే నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను, బట్ అదైతే ఈరోజు చెప్పట్లేదు నేను. సో నేను ఇక్కడ మీ అందరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అది ఏమై ఉంటుంది అన్నది మీరు గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరందరూ కమెంట్ చేసే ముందే నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నానండి, అదేంటంటే గుడ్ న్యూస్ అనగానే మీ అందరి మైండ్లోకి ఒకటి వచ్చేసి ఉంటుంది కదా, అది మాత్రం కాదు. సో మోస్ట్లీ నేను చాలామంది గెస్ట్ చేయలేరు అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను క్లూస్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ మేబీ ఈ వీడియోలో కూడా మీకు వన్ ఆర్ టూ క్లూస్ దొరకవచ్చు. బట్ స్టిల్ నేనైతే ఏం చెప్పట్లేదు అనమాట, ఎందుకంటే నేను చెప్పేస్తే ఫన్ ఏమి ఉండదు కదా. కొంచెం ఇంటరాక్టింగ్ వేలో ఉండటం కోసం నేను ఇలా గెస్ట్ చేయమని అడుగుతున్నాను, లేకపోతే నేనే డైరెక్ట్గా చెప్పేసేదాన్ని. సో చూద్దాం, ఒకరిద్దరు అయినా కరెక్ట్గా గెస్ చేస్తారేమో. ఒకరిద్దరు అన్నారంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇట్స్ అంటే అది అంత కామన్ టాపిక్ అయితే ఏం కాదనమాట. సో చాలామంది గెస్ చేయలేరు అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ మీ. అండ్ చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు కదా, హన్షిని ఎందుకు ఇండియాలో వదిలేసి వచ్చారు అలా అని చెప్పి కూడా. సో ఇది కూడా ఒక రీజన్ అండి, నేను ఇదే మెయిన్ రీజన్ అని చెప్పట్లేదు, కానీ బట్ ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఒకటి తెలుస్తుంది, ఇంకా తర్వాత కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను పైన కొంచెం బట్టర్ అది కూడా పెట్టేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఇంకా కొంచెం కొత్తిమీర మింట్ అవి కూడా చల్లుకుంటున్నాను అనమాట. ఇంకా ఓవెన్లో కొంచెం సేపు పెట్టేస్తే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎప్పుడు పెట్టేదానికన్నా ఈరోజు సతీష్ కొంచెం ఎక్కువసేపు పెట్టారనమాట, బట్ ఎందుకైనా మంచిదని చెప్పి కొంచెం త్వరగానే తీస్తారు. ఎప్పుడూ అయితే మేము ఒక 20 to 25 మినిట్స్ అట్లా పెడతాం అనమాట, బట్ ఈసారి 40 మినిట్స్ పెట్టాడు. బట్ మా ఎందుకో 30 మినిట్స్కే ఇక తీస్తాడనమాట, ఇక ఆకలేస్తా అలా ఉండటం వల్ల. సో అది కొంచెం మంచిదయ్యింది. ఇంకా మాడిపోయేదట అంతేగా. ఓకే, కింద నుంచి తీయపా. పైన రైస్ ఎత్తువ. ఓకే, చూపించుకోవటానికి లెమన్ లెమన్ బాగాలేదు. బాగాలేదా? ఏమైంది? కటింగ్ బాగాలేదేమో. మరి ఏం చేయను, నైఫ్ షార్ప్ గా లేదు. ఓకే, ఇలా ఉంది అయితే ఏం కాదు, లెమన్ బాగానే ఉంది. నాకు తెలిసి ఈరోజు కనుక అన్ని కుదిరితే బాగుండాలి అసలు బిర్యానీ. బాగుంది కదా చూడటానికి. తీసుకొస్తున్నావు? నేను బాగాలేను.
వద్దు నన్ను టీ ప్లీజ్. ఈ వీక్ 2 kgs తగ్గుతాను కదా అప్పు తీసుకు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇవన్నీ ఏమో కానీ నేను సతీష్ అసలు పూర్తిగా రెడీ అవ్వటం అన్నదే మర్చిపోయావు అని చెప్పొచ్చు అనమాట. ఇద్దరు మీరు చూస్తే అర్థమైపోయారు కదా, నేనేమో ఫుల్ గా ఆయిల్ పెట్టేసుకొని అట్లా ఉన్నాను. సతీష్ ఆయిల్ ఏం పెట్టుకోలేదు కానీ బట్ తను కూడా కటింగ్ కి అట్లా ఏం వెళ్ళట్లేదు అనమాట. అంత ముందు కూడా నేనైతే చాలా వరకు ఇలానే ఉండేదాన్ని, అంటే నాకు ఎప్పుడైనా చిరాగ్గా అలా అనిపిస్తే నేను జస్ట్ ఆయిల్ పెట్టేసుకునే వెళ్తాను. ఇక్కడ చాలా మంది ప్రిఫర్ చేయరు, ఇక్కడేముంది లేండి మన దగ్గర కూడా చాలా మంది ప్రిఫర్ చేయరు కదా ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్ళడానికి అట్లా, బట్ నాకు అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయిల్ కొంచెం అలవాటు తలకు పెట్టుకోవటం, అట్లా అసలు పెట్టుకోకుండా ఉండలేకపోయేదాన్ని చిన్నప్పుడు. అయితే మాత్రం కాలేజ్లో ఉన్నప్పుడు అట్లా కూడా నేను రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని, చాలా మంది పెట్టుకోకుండా కాలేజ్లో ఉన్నప్పటికీ మానేస్తారు కదా, బట్ స్టిల్ నేనైతే ఆయిల్ బాగానే పెట్టుకునేదాన్ని అనమాట. మరి అందువల్ల ఏమో తెలియదు కానీ చాలామంది అడుగుతూ ఉంటారు కదా నీ హెయిర్ ఎందుకు అంత బ్లాక్గా ఉంటుంది అట్లా అని చెప్పి, సో అది కూడా ఒక రీజన్ అని చెప్తాను నేను. అండ్ అది కాకుండా ఈరోజు నేను అసలు వ్లాగ్ చేయాలనుకోలేదన్నమాట, బట్ ఆ బిర్యానీ అది కొంచెం బాగుంటుంది అలా అనిపించేసరికి సరేలే అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. సో సతీష్కి నేను మార్నింగ్ కూడా అదే చెప్పాను అనమాట, ఈరోజు నేను వ్లాగ్ ఏం చేయట్లేదు అని చెప్పి. సడన్గా నేను మళ్ళీ కాస్కోకి వచ్చేటప్పుడు కెమెరా పట్టుకుని వస్తుండేసరికి తనకి డౌట్ వచ్చేసింది అనమాట, ఎందుకు వీడియో తీస్తున్నావు అలా అని చెప్పి. హలో హోమ్ డిపోకా ముందు గ్యాస్ ఓకే నా పని కాదుగా అంటుగా మరి ఏంది సౌండ్ ఆపి చాక్లెట్ పైన చూడు ఎంత లావుగుందో స్విచ్ జ్యూస్ పెడుతున్నా నేను 6 తింటే 170 క్యాలరీస్ వేసుకొని వచ్చా. కొత్త నైఫ్ సెట్ చూపిస్తున్నా కాస్కోలో, నేను కొత్త నైఫ్ సెట్ తీసుకున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్ అంట, లేదో నాకు ఏదో ఇస్తారనుకుంటా. ఇదైతే 5 pieces సెట్ అనమాట, నాకు $20 చేయినట్టు పడినట్టు ఉంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అసలు అయితే ఏదో 20s లో చూసినట్టు గుర్తు. అప్పుడు అనుకున్నాను మామూలుగా అయితే నాకు ఇన్ని అవసరం లేదు, ఏదో ఒకటి చాలు, నేనే అంత మంచిగా అంత ఎక్స్పర్ట్ నేను కాదనమాట షాపింగ్ లో, సార్ నాకు ఒకటి చాలు. కాకపోతే ఏం చెప్తున్నా, కాకపోతే మనం విడిగా ఒకటి తీసుకున్నా కూడా అది అబౌట్ $10 అట్లా ఉంటుంటుంది, ఓకే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి. అసలు ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నవి అయితే బాగాలేవు, సో తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమో మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు, లేదంటే నైఫ్ షార్ప్నర్ ఉంటుంది కదా అది తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అందుకని పోస్ట్పోన్ చేస్తా వచ్చాను, తర్వాత కొంచెం తర్వాత తీసుకోవచ్చులే షార్ప్నర్ తీసుకుందాం ఇక ఒకేసారి అనుకున్నాను. సో ఆ షార్ప్నర్ తీసుకోపోవటానికి ఇలా చాలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను, చాలా తీసుకోవాల్సి ఉన్నాయి ఇంట్లో అయితే, బట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకన్నది అయితే మీకు ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుందండి, ఎక్కువ రోజులు ఏమో అవసరం లేదు. సో వాటి వెనక పెద్ద రీజన్ ఉందన్నమాట. సో నేను చెప్పాను కదా ఈ వీడియోలో అయితే మీకు ఒక చిన్న క్లూ అయితే ఇస్తాను అని చెప్పి, నేను అనుకోవటం ఇప్పుడైతే మాత్రం చాలామంది గెస్ట్ చేసేస్తారు అనుకుంటున్నాను. సో మీరు ఏం గెస్ట్ చేసినా కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.
అండ్ ఇంక ఈ రోజైతే నేను కాస్కోకి వెళ్ళాను కదా, సో అక్కడ ఒక నైఫ్ సెట్ తెచ్చుకున్నాను అనమాట. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, తీసుకుందాం అనుకుంటున్నాను బట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే ఇంకోటి అంటే షార్ప్నర్ కూడా ఉంటుంది కదా కాస్కోలోనే, మనకి నైఫ్ షార్ప్నర్ కూడా దొరుకుతుంది అనమాట. సో అది తీసుకుందామా లేకపోతే ఏదైనా సెట్ తీసుకుందామా ఈ కన్ఫ్యూజన్లోనే చాలా రోజుల నుంచి అలా ఉండిపోయాను. లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ కూడా నేను చూశానమాట ఏదైనా మంచి నైఫ్ సెట్ దొరుకుతుందేమో అని చెప్పి, బట్ ఆ థ్యాంక్స్ గివింగ్ డీల్స్లో అయితే నాకు ఏది అంత మంచిది అయితే ఏం దొరకలేదు. చాలా కాస్ట్లీ ఉన్నాయి, అప్పుడు కొన్ని మంచి కంపెనీస్ అవి తక్కువకున్నాయి కూడా, బట్ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట, $60-$70 ఉన్నాయి. సో అంత పెట్టి ఒక నైఫ్ తీసుకోవటం వర్త్ కాదా అని చెప్పి ఇంకా అప్పుడైతే ఏం తీసుకోలేదు. సో షార్ప్నర్ తీసుకుందాంలే, అన్నిటికీ యూజ్ అవుతుంది కదా, ఇది ప్రతిసారి ఏం నైఫ్స్ తీసుకుంటాము, షార్ప్నర్ తీసుకుంటే కావాల్సినప్పుడల్లా మనం షార్ప్ చేసుకోవచ్చు కదా, అలా అని ఆలోచిస్తూ ఉన్నానమాట. బట్ ఏది కూడా తీసుకోలేదు. బట్ రాను రాను ఈ మధ్య అయితే మాత్రం ఇంకా చాలా కష్టమైపోతుంది ఇంట్లో ఉన్న నైఫ్స్తో కట్ చేయడం. అట్లా ఒక్కసారి ఎంతలా అంటే ఏదైనా కుక్ చేసుకోవాలి అనుకుంటే వెజిటబుల్సో లేకపోతే ఆనియన్సో ఏదో ఒకటి కట్ చేసుకోవాలి కదా, అమ్మ ఆ నైఫ్తో కట్ చేయాలా అని చెప్పి కూడా ఆ రోజు కుకింగ్ చేయకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ రోజుకైతే ఫైనల్గా తెచ్చేసుకున్నాను. అండ్ ఈ రోజు కూడా ఎందుకు తెచ్చుకున్నాను అంటే చూస్తున్నారు కదా, ఈరోజు వైట్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. నేను నార్మల్గా అయితే రెడ్ ఆనియన్స్ తీసుకునేదాన్ని. సో రెడ్ ఆనియన్స్ అయితే మా అంతగా షార్ప్ లేకపోయినా కూడా పర్లేదన్నమాట, మనం కట్ చేసేసుకోవచ్చు. బట్ ఈ వైట్ ఆనియన్ అయితే మాత్రం షార్ప్ లేకపోతే ఇంకా చాలా కష్టమైపోతుంది, చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. సో అందుకే ఇక ఫైనల్లీ ఈరోజు అయితే నేను సెట్ తీసేసుకున్నాను. ఇక్కడ నేను మీకు అదే చెప్తా ఉన్నాను అనమాట. కానీ కొత్త నైఫ్ కొనుక్కున్నప్పుడు మాత్రం భలే ఉంటుందిలే, ఆ రోజు అసలు ఎంత ఎన్ని ఇచ్చినా కూడా కట్ చేయాలనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ పాతది వాడి వాడి బాగా విసిగిపోయి ఉంటారు కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా. బట్ వెంటనే కొత్తది రాగానే ఎంత ఈజీగా ఉంటుందో కటింగ్, అదంతా కూడా ఏదో మనం కటింగ్లో అది మంచి ఎక్స్పర్ట్ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా కొత్త నైఫ్ అయితే తీసుకున్నప్పుడు ఇలానే ఫీల్ అవుతారా అంటే, కటింగ్ అది చాలా ఈజీగా ఒక్కసారిగా ఏదో చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మేము డిన్నర్కి అయితే నూడిల్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం అనమాట, అది కూడా హక్క నూడిల్స్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య మేము హక్క నూడిల్స్ బాగా ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పొచ్చు అనమాట, అంటే మంచిగా బాగా ఇద్దరికి కూడా నచ్చుతుంది. సో అందుకే ఎక్కువ అయితే చేస్తూ ఉన్నాను. సో మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఐడియా ఉండుంటుంది కదా, మేము ఎక్కువ మ్యాగీ చేసుకుంటూ ఉండేవాళ్ళము. సో మ్యాగీ ఎప్పుడైనా లేట్ నైట్ కానీ ఏదైనా చిరాగ్గా అనిపిస్తే మాకు తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. మెయిన్గా నాకైతే మాత్రం సతీష్ అట్లా ఏమి ఉండదులేండి, తను టైం టు టైం అట్లా తింటూ ఉంటాడు. బట్ నాకు ఏదైనా కొంచెం చిరాగ్గా అలా అనిపిస్తే నేను నా మూడ్ సెట్ చేసుకోవడం కోసం కూడా అప్పుడప్పుడు ఫుడ్ తింటూ ఉంటాను. సో అలా ఏదైనా చిరాగ్గా ఉంది అనుకున్న టైంలో అయితే మాత్రం మనం హెల్దీ ఫుడ్ అయితే అసలు ప్రిఫర్ చేయం కదా, నేను కూడా అలానే మ్యాగీ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట, అది కూడా లేట్ నైట్. సో దాన్ని కొంచెం రీప్లేస్ చేయడం కోసం ఇంకా ఈ హక్క నూడిల్స్ తీసుకురావడం అట్లా స్టార్ట్ అయ్యింది. అండ్ మాకు బాగా కూడా నచ్చేసాయి. ఈ మధ్య కంప్లీట్గా చాలా వరకు కూడా ఇదే ప్రిపేర్ చేసుకుంటున్నాం అని చెప్పచ్చు. బట్ మ్యాగీ అయితే మాత్రం అట్లీస్ట్ 1 ప్యాకెట్ అయినా ఇంట్లో ఉంటూనే ఉంటుంది అనమాట. ఈరోజు హక్క నూడిల్స్ అంత మంచిగా ఏం కుదరలేదన్నమాట, ఎందుకంటే చెప్పాను కదా ఈ మధ్య బాగా కుదిరేస్తుంది అని చెప్పి ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసాను ఈరోజు. సో అంత ఎక్కువ యాడ్ చేయకపోవటమే ఉన్నాయి బెటర్ అనిపించింది. ఏవో క్యారెట్, ఆనియన్ చిన్న చిన్నవి అయితే పర్లేదు అనమాట, బట్ నేను చాలా ఎక్కువ యాడ్ చేసాను. సో కొత్త నైఫ్ సెట్ వచ్చింది అన్న హ్యాపీనెస్లో ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేస్తాను అనమాట, అంటే రోజుటి మీద కటింగ్ అది కొంచెం ఈజీగా ఉండేటది కదా, అలా ఎక్కువ వెజిటబుల్స్ అది కట్ చేస్తాను. బట్ నేను రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది అయితే మాత్రం నేను మీకు ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, అంటే నాకు సతీష్కి అయితే మాత్రం బాగా నచ్చుతుంది. సో మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.